ఉంటే పాత ఇన్ప సామాన్లకు వేస్తారు, లేదంటే పారేస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లను మంచిగా డిజైన్ గా కట్ చేసి పూల లెక్క డెకరేట్ చేస్తారు. కొందరేమో అందులో మట్టి పోసి టమాటా ఇత్తనాలు లేకుంటే కొత్తిమీర గానీ పుదీనా గానీ పెంచుకుంటారు. పాత టైర్లతోని చెప్పులు చేసుడు, కుర్చీలు చేసుడు, గివి గిట్ల చేస్తుంటారు. ఇప్పుడు ఇల్లేమో కొత్తగా చేస్తుండ్రు. పారవ్వ కంప్యూటర్ కీబోర్డ్ తోని కుర్చీ టేబుల్ పూల కుండి తయారు చేసిండు. ఇక కంప్యూటర్ టీవీ లోపల ఉండే సామాన్ వారేయకుండా టేబుల్ కింద మంచి డిజైన్ లెక్క సెట్ చేసిండు. పనికిరాని వస్తువు ఏదైనా సరే అన్న చేతిలో పడ్డదంటే మంచి వస్తువు తయారైతుంది. పేరు ప్రియరంజన్ భర్వాల్, భువనేశ్వర్ లో ఉంటాడు. వాడకం లేని అన్ని బయటేస్తే గాలికి ఖరాబ్ అయితాయని ఉపాయం చేసిండట ఆర్టిస్టు. ఇక ఇవి చూడు రే. చిన్న చిన్న బొమ్మలు సీసాలు మీద పెయింటింగ్ వేసింది. చెక్క బొమ్మలు అనుకునేరు కాదు, అవి రాళ్ళు. రాళ్ల మీద బొమ్మలు దించింది. పేరు భాగ్యశ్రీ, ఉండేది ఒడిశా రాష్ట్రం. బొమ్మలేసుడంటే మస్తు కాయసట. చెక్కల మీద, బట్టల మీద, పేపర్ల మీద ఆర్ట్ ఎవరైనా వేస్తారు. ఎరైటీగా ఉండాలని రాళ్ల మీద పెయింటింగ్లు చెక్కింది అన్నట్టు.